हाय फ्रेंड्स, वेलकम बैक टू टेक रेलवे। మీరు టెక్ రేల్వే ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి। నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు, కింద లింక్స్ అనేవి ఉంటాయి। దేశంలో తిరుగుతున్న అన్ని ట్రైన్స్ కి ప్రస్తుతం రిజర్వేషన్ అనేది ఉంది। ఈ డెమో మెమో ట్రైన్స్ పక్కన పెడితే మిగతా అన్ని ట్రైన్స్ కి రిజర్వేషన్ అనేది ఉంటుంది। అయితే ప్రస్తుతం విశాఖపట్నం నుండి 19 కోచెస్ తోటి ఒక ట్రైన్ పూర్తిగా జనరల్ తోటి ప్రయాణిస్తుంది। ఈ ట్రైన్ యొక్క వివరాలకు వెళ్తే ఈ ట్రైన్ విశాఖపట్నం నుండి రంగపార నార్త్ వరకు ప్రయాణం అనేది చేస్తుంది। ఈ ట్రైన్ ప్రతి శనివారం విశాఖపట్నంలో రాత్రి 12:10 బయలుదేరి సోమవారం ఉదయం 10 రంగపార నార్త్ కు చేరుకుంటుంది। ఈ ట్రైన్ నంబర్ వచ్చేసి 08562 గా ఉంటుంది। తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ రంగపార నార్త్ నుండి మంగళవారం ఉదయం 5:30 బయలుదేరి బుధవారం సాయంత్రం 3:35 విశాఖపట్నానికి చేరుకుంటుంది। ఈ ట్రైన్ నంబర్ వచ్చేసి 08561 గా ఉంటుంది। మార్గం మధ్యలో ఈ ట్రైన్ ఈ స్టాప్స్లలో ఆగుతుంది। విశాఖపట్నం నుండి బయలుదేరిన తర్వాత విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలస, బరంపురం, కర్గూర్ రోడ్, భువనేశ్వర్, కటక్, బాల్సోర్, కరక్పూర్, న్యూ బాగియోగన్, మల్బారి, ఉదల్గురి ఈ స్టేషన్స్ లలో ఆగుతుంది। ఈ ట్రైన్ కి మొత్తం 19 కోచెస్ అనేవి ఉంటాయి। ఈ 19 కోచెస్ లలో 17 సెకండ్ సిట్టింగ్ కోచ్లు, అలాగే 2 ఎస్ఎల్ఆర్లు, దీంట్లోనే దివ్యాంగ కోచెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది। ఈ ట్రైన్ కి ఎటువంటి రిజర్వేషన్స్ అవసరం లేదు, సో మీరు జనరల్ టికెట్ తీసుకుని ఎక్కడ నుంచి ఎక్కడికైనా ప్రయాణం అనేది చేయవచ్చు। ఇలా ఇంత దూరం ప్రయాణించే ట్రైన్ ని పూర్తిగా జనరల్ టికెట్ తోటి ప్రయాణించే విధంగా ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు। ఈ ట్రైన్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హావ్ ఎ నైస్ డే।